శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండల స్పెషల్ ఆఫీసర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులతో ముంచుకొస్తున్న నివర్ తుఫాన్కి సంబంధించిన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ మేరకు మండల అభివృద్ధి అధికారి డివి నరసింహారావు మాట్లాడుతూ, నివర్ తుఫాను ప్రభావంతో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మండల స్థాయి పరిధిలోని సచివాలయ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అదేవిధంగా సమాచార వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ పంటలకు నష్టం వాటిల్లకుండా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క తుఫాన్ని ఎదుర్కొనే దిశగా ఏమైతే చర్యలు చేపట్టాలో వాటి గురించి కూడా అందరికీ వివరించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ గ్రామాలలో ఎవరైతే ఈ సమస్యలు, ఈ తుఫాన్కి ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండే విధంగా కూడా మన సెక్రటరీస్ అలాగే సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ కూడా ఆదేశాలు చేయడం జరిగింది. వారు కూడా ఎలాంటి సెలవులు కూడా ఇవ్వకూడదని కూడా తెలియజేశాం. అలాగే మనకి ఈ యొక్క తుఫాన్ని అన్ని చర్యలు, ఎందుకంటే ట్యాంక్స్ నీళ్లు నింపుకోవడం, పారిశుద్ధ్యం, అలాగే దీన్ని కూడా గ్రామ స్థాయిలో ఈ టీమ్స్ వేసి జనాల్ని అప్రమత్తం చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు అన్ని విధాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. వారికి కూడా అందరికి కూడా ఈ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే మన విద్యుత్ శాఖ, మన ఇరిగేషన్, అలాగే మన ఆర్డబ్ల్యూఎస్ పిఆర్ అందరితో కూడా ఈ విద్యుత్ శాఖలో వారికి ఏది కూడా రావడం జరిగింది. వారు విద్యుత్కి సంబంధించి స్తంభాలు కానీ, వైర్లు కానీ, చెట్లు కానీ వాటి కూడా చేయవలసిందిగా కూడా ప్రత్యేక అధికారి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ యొక్క తుఫాన్ని ప్రతినిత్యం పర్యవేక్షించి మండల సిబ్బంది అంతా కూడా టీమ్స్గా ఏర్పడి ప్రతి టీం కూడా ఒక ఈ తుఫాన్కి ఎదుర్కొనే విధంగా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మన ప్రత్యేక అధికారి గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి మనము ఈ యొక్క మన మండలంలో ఈ ఉచ్చులో ఉన్న ఈ కనిగి రిజర్వాయర్ని నీటి మట్టాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అన్నాము దాంట్లో కూడా ఏదైనా ఏ టైంలో ఏ సమస్య వచ్చినా అన్ని చర్యలు తీసుకునేదానికి మండల స్థాయి అధికారులందరూ కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ఈ తుఫాను ఎదుర్కొనేదానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తాం.